హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ గూగుల్ పే హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి. సో మనకు రెగ్యులర్గా ఫాలో అయ్యే కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, సార్ వీ వాంట్ టు నో అబౌట్ హౌ టు డిలీట్ గూగుల్ పే హిస్టరీ. సో జనరల్గా మనం గూగుల్ పే హిస్టరీ డిలీట్ చేయాలి అంటే మన మొబైల్లో అది సాధ్యపడదు. సో మొబైల్లో బ్రౌజర్లో చేసుకోవచ్చు, కానీ గూగుల్ పే అకౌంట్లో అంత ఈజీగా మనం దాన్ని డిలీట్ చేయలేమన్నమాట. సో దాన్ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకొని దాంట్లో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత myaccount.google.com అని టైప్ చేయండి బ్రౌజర్లో. సో దాంట్లో మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఏదైతే గూగుల్ అకౌంట్ యూస్ చేస్తున్నారో గూగుల్ పేలో అదే గూగుల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ అవ్వాలి. అండ్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, డేటా అండ్ పర్సనలైజేషన్ అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మన అకౌంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే మీరు గూగుల్లో ఏ బ్రౌజర్ ఓపెన్ చేశారు, యూట్యూబ్లో ఏ వీడియో ఓపెన్ చేశారు, ఎంతసేపు చూశారు, ఏ యాడ్స్ చూశారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సేవ్ అవుతుందన్నమాట. సో దీంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ అని ఉంది కదా, దీంట్లో మై యాక్టివిటీ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీంట్లో మనకు సంబంధించిన యాక్టివిటీ అంటే మన ఏదైతే జీమెయిల్ అకౌంట్ వాడి మన మొబైల్లో ఏదైతే పర్ఫామ్ చేసామో అన్ని ఆపరేషన్లు, అంటే వేరే సైట్స్లోకి వెళ్ళడం కానీ గూగుల్ ప్లేస్టోర్లో యాప్స్ యూస్ చేయడం కానీ వాటి హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీంట్లో మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పైన దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ అన్నీ వస్తాయి. సో దీంట్లో చూడండి డిలీట్ యాక్టివిటీ బై ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నాలుగు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాస్ట్ అవర్ అంటే ప్రీవియస్ ఒక గంట ముందున్న చాట్ అంతా డిలీట్ చేయాలి, లాస్ట్ డే అంటే ప్రీవియస్ డే, ఆల్వేస్ అంటే ఎప్పుడూ కూడా అసలు సేవ్ చేయకుండా డిలీట్ చేయమని, అండ్ కస్టమ్ రేంజ్ అంటే ఫలానా తారీఖు నుంచి ఫలానా డేట్ వరకు డిలీట్ చేయమని. సో నేను ఇక్కడ కస్టమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ కస్టమ్ రేంజ్లో నేను ఆగస్ట్ 1 నుంచి సెలెక్ట్ చేసుకొని నిన్నటి వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేయవలసిన వెంటనే మనకు ఇక్కడ చూడండి, మనకు ఇందులో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి చూసారా. సో దీంట్లో ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి, ఇవన్నీ తీసేయండి, ఓన్లీ గూగుల్ పే సెలెక్ట్ చేసుకోండి. సో ఓన్లీ గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు ఎవరైతే ఏదైతే గూగుల్ పేలో చేశారో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే డిలీట్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ కానీ మిగతా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ గూగుల్ పే సెలెక్ట్ చేసుకున్నారు కదా, వెంటనే మీరు నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా వస్తుంది, కన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సో ఈ మీకు సంబంధించిన ఏవైతే ఈ లాస్ట్ 1 మంత్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. సో మీరు ఏదైతే బ్యాంక్ నుంచి సంబంధించి చేసింది లేదా వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, డిలీట్ చేయమంటారా అని అడుగుతుంది. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ చేసి డిలీట్ అని కొడుతున్నాను. చూడండి, డిలీట్ కంప్లీట్. సో ఇక్కడ మనం ఏదైతే యాక్టివిటీ సెలెక్ట్ చేసామో దాన్ని కంప్లీట్గా డిలీట్ చేసేసిందనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి గూగుల్ పే హిస్టరీలో చెక్ చేసుకుంటే అది అప్డేట్ అయిపోతుంది, అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనకు కనపడవన్నమాట. సో ఇలా మనం గూగుల్ పే యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలి అంటే మీ మొబైల్ బ్రౌజర్లో కూడా చేసుకోండి, కాకపోతే కొంచెం ఐకాన్స్ అటు ఇటు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.